బాపట్ల ఎంపీ నందిగం సురేష్ను కులం పేరుతో దూషించి వృత్తిని అవమానపరిచిన నరసాపురం పార్లమెంట్ సభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని నేషనల్ దళిత జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సెక్రటరీ సుబ్బారావుకు వినతి పత్రం అందజేశారు. రఘురామకృష్ణరాజును తక్షణమే చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరామని దళిత జేఏసీ చైర్మన్ వరప్రసాద్ రావు తెలిపారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ను కలిసిన వారిలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాలే పుల్లారావు, రమేష్ బొబ్బిలి, లీలా కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెరిగే వరప్రసాదరావు దళిత జేఏసీ నేషనల్ చైర్మన్గా, ఏదైతే నందిగం సురేష్ గారిని నరసాపురం మా పార్టీ ఎంపీఏ రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి మతి ప్రేమించి మాట్లాడుతున్నారు. చర్మాలు వలుసుకునే వాళ్ళకి చర్మకారులకి ఏం తెలుసు నా గురించి అన్నట్టు కులం వివక్షత చూపుతున్నాడు. తక్షణమే నరసాపురం ఎంపీ గారిని అరెస్ట్ చేయాలని, అతనిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని, అతను పార్లమెంట్ మెంబర్షిప్ని రద్దు చేయాలని మేము ఈ రోజున ఎస్సీ ఎస్టీ కమిషన్ సెక్రటరీ ఓఎస్డి గారిని కలవడం జరిగింది. సార్ సానుకూలంగా స్పందించారు, దీన్ని పోలీస్ స్టేషన్కి పంపించి కేసు నమోదు చేస్తామన్నారు అని తెలపడం జరిగింది. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వ్యంగ్యంగా మాట్లాడటం, రాష్ట్రంలో దళితులందరినీ కూడా వ్యంగ్యంగా మాట్లాడటం, ఇలా చేయటం వల్ల రఘురామకృష్ణరాజుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ యొక్క సమావేశానికి ఈవేళ మా ఎస్ఎస్ఎల్ వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ వాళ్ళంతా కూడా మాకు సపోర్ట్ చేయడమే కాకుండా మాలమహానాడు, మాదిగ దండోరా, రెడ్లీ కార్పొరేషన్ వారు కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. తక్షణమే రఘురామరాజుని అరెస్ట్ చేయాలి. త్వరలో రఘురామకృష్ణరాజు ఇంటి ముందు మేము ధర్నా చేసి ఆయన దుష్టిబొమ్మను తగలేసి కేసు పెట్టే వరకు కూడా మేము ఉద్యమం చేస్తామని మేము దళిత జేఏసీ తరఫున తెలియజేస్తున్నాం. నంద్యాల పార్లమెంట్ ఎస్సీ విభాగం అధ్యక్షుని కర్నూలు జిల్లా. ఈరోజు ఇంత దారుణంగా ఉందంటే, ఈరోజు రఘు కృష్ణరాజు గారు నందిగం సురేష్ను మాట్లాడడము, వాయనను గురించి విమర్శించడం అనేది నిజంగా ఆయన అంతకంటే దారుణమైనటువంటి దుర్మార్గుడు ఇంకొకరు ఉండరని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక కింది స్థాయి ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త ఈరోజు ఢిల్లీ దాకా ఎదిగి ఒక పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై ఈరోజు ఢిల్లీ దాకా ఎదిగినటువంటి నందిగం సురేష్ను ఆయనను ఆదర్శంగా తీసుకొని మలకృతి రమేష్, మచిలీపట్నం పార్లమెంట్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడి. రఘురామ కృష్ణరాజు అనే వ్యక్తి మన పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్ గారిని పార్లమెంట్లో సాక్షాత్తు అక్కడ మాట్లాడుతూ, పార్లమెంటు ఆవరణలో మాట్లాడుతూ, మీడియాలో మాట్లాడుతూ తన అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది. అది యావత్ మన భారతదేశంలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు ఏ రకంగా ఉన్నాయంటే, దళితులు ఎందుకు పుట్టారని చెప్పే చంద్ర మొన్న పార్లమెంట్లో ఒక పార్టీ కన్నతల్లి లాంటి పార్టీ మీద గెలిచి ఆ పార్టీ మీద అవాకులు చవాకులు పేలటం సరైంది కాదు. అతనికి ఇష్టం లేకపోతే రాజీనామా చేసి అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోమని బయట అని చెప్పని మా బాపట్ల పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్ గారు మాట్లాడడం జరిగింది. దాని మీద ఆయన స్పందిస్తూ, మహారాజు కుటుంబంలో పుట్టిన నేను తోలువలసే జాతిలో పుట్టిన వాడు నన్ను విమర్శిస్తాడని చెప్పని వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఆయన కేవలం దళితుల ఓట్ల మీద, షెడ్ల కులాల ఓట్ల మీద, తోలువలసే జాతి